గత 18 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎంలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తూ మహిళలంతా ఈరోజు రోడ్డును ఎక్కి పోరాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోదిలాగా చెవులుండి వినలేని వ్యక్తిలాగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. ప్రభుత్వం ఈరోజు ఒకవైపు మహిళల్ని గౌరవిస్తామని చెప్తూనే మహిళలు తమ 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవల్ని గుర్తించాలని, తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, పెట్టినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తోటి పోరాడుతూ ఉంటే ప్రభుత్వం ఈరోజు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మీనవేషాలు లెక్క పెట్టకుండా వెంటనే కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎంలందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెట్టినటువంటి ఎగ్జామ్ని రద్దు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.